వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం. ఈరోజు ఒక స్పెషల్ వీడియో మీ ముందు ఉంచబోతున్నాము. అదేమిటంటే మా అమ్మ ఒక రైటర్, తను రాసిన రైటింగ్స్ గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాము. చిన్నప్పటి నుంచి మా మదర్ రోజు న్యూస్ పేపర్స్ చదివేది. అలా ఒకసారి స్కూల్ డేస్లో న్యూస్ పేపర్లో పాఠకులు రాసే ఆర్టికల్స్ చూసి తను వ్రాయడం మొదలుపెట్టింది. తను అప్పటి నుంచి వ్రాయడం, అవి న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగాయి. అలాగే ఫ్రెండ్స్, నిత్యం మన లైఫ్ని మెరుగుపరుచుకోవడానికి ఏదో ఒక హాబీతో మన లైఫ్ని కలర్ఫుల్ చేసుకోవాలి. అమ్మ నాకెప్పుడు ఆనాటి విలన్ రావు గోపాలరావు గారి డైలాగ్ గుర్తు చేస్తూ ఉంటుంది. అదేమిటంటే, అంతేకాదు ఫ్రెండ్స్, 2010 నుంచి 2018 వరకు మా అపార్ట్మెంట్ ఇంకా మా కాలనీలో పిల్లలందరి చేత స్కిట్స్ వేయించింది. ఆ స్కిట్స్లో డైలాగ్ రైటింగ్ కాన్సెప్ట్ ఇంకా మా పిల్లలందరికీ డైలాగ్స్ నేర్పియుట అంతా మా అమ్మే చేసింది. ఇంకా కొన్ని నెలలు నుంచి మా వీడియోస్ చూస్తున్నారు కదా, ఆ వీడియోస్లో ఎడిటింగ్ కాన్సెప్ట్, డైలాగ్ రైటింగ్ ఇంకా డైరెక్షన్ కూడా మా అమ్మే చేసుకుంది. గూగుల్ నుంచి చేసినవి కాదు. ఈ వీడియోలో మా అమ్మ రైటింగ్స్ వివిధ న్యూస్ పేపర్స్ ఇంకా వివిధ మ్యాగజైన్స్లో పబ్లిష్ అయినవి చూపిస్తాను, చూసేయండి. ఇది మా అమ్మ రాసిన ఫస్ట్ ఆర్టికల్. ఇది ఈనాడు పేపర్లో రివైన్ 2020 శీర్షికలో ప్రచురించారు. monomosami.com అనే వెబ్సైట్లో మా అమ్మ రాసిన స్టోరీని ఒక బుక్లో పబ్లిష్ చేశారు. వాళ్ళు కండక్ట్ చేసిన క్వార్టర్లీ స్టోరీ రైటింగ్లో మా అమ్మకి అవుట్ స్టాండింగ్ రైటర్ కింద ఈ ప్రైజ్ వచ్చింది. 2019లో విజయవాడలో సాంస్కృతి సమాఖ్య వారు ఉగాది సందర్భంగా నిర్వహించిన కవితా దర్బార్లో మా అమ్మ రాసిన కవితకు సత్కరించారు. ఇంకా ఇవి హిందూ న్యూస్ పేపర్లో మా అమ్మ రాసిన ద గిఫ్ట్ లాస్ ఫౌండ్ స్టోరీ, అండర్స్టాండింగ్ పీపుల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంస్కారాస్ అనే ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. ఇది ప్రగతి నగర్ గ్రామ పంచాయత్ వాళ్ళు వాళ్ళ 15 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా రిలీజ్ చేసిన బుక్లో మా అమ్మ ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో తెలుగు భాష గొప్పతనం గురించి మా అమ్మ రాసిన ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. ఇది పర్యావరణ పరిరక్షణ అనే అంశంలో మా అమ్మ రాసిన ఆర్టికల్. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మా అమ్మ రాసిన కథ. బాల వికాస్ అనే మ్యాగజైన్లో మా అమ్మ రాసిన ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. మా అమ్మ పీజీలో చదువుతున్నప్పుడు వాళ్ళ కాలేజ్ మ్యాగజైన్లో మా అమ్మ రాసిన పోయం పబ్లిష్ అయింది. సాక్షి న్యూస్ పేపర్ వారు మా అమ్మ చిన్నప్పుడు జరిగిన రియల్ ఇన్సిడెంట్ను రాసి పంపిస్తే పబ్లిష్ చేశారు. ఓటు హక్కు పైన మా అమ్మ రాసిన ఆర్టికల్. మా కాలనీ వాసులంతా గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుపుకున్న సందర్భంగా
ఈనాడులో ప్రచురించిన ఫోటో. ఆంధ్రజ్యోతి సండే మ్యాగజీన్లో ఇది నేనే అనుశీర్షికలో మా అమ్మ ఫోటో మరియు ఆర్టికల్. ఈనాడులో మా అమ్మ అడిగిన డౌట్కు ప్రముఖ ఇంగ్లీష్ లెక్చరర్ సుందరేశన్ గారు ఆన్సర్ ఇచ్చారు. జనగణలం అనే శీర్షికలో మా అమ్మ పంపించిన ఫోటో ఇంకా రైటప్.